దేనికి ఎంత టెన్షన్ పడుతున్నావు? అరే నా ఫోన్ పోయిందిరా. అయ్యో ఫోన్ పోయిందా? అందులో ఎన్ని చెరుకు మిషన్లున్నాయి, ఎన్ని పులిహోర పొట్లాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకురా? నా ఫోన్ పోయింది, ఒక పక్క దాని గురించి ఆలోచించండి. ఏముంది ఆ ఫోన్ లో? 10 లక్షలు ఉన్నాయిరా. పోతే పోయింది, బొక్కలో ఫోన్, ఆఫ్టర్ ఫోన్. ఏం మాట్లాడుతున్నారా? మన దేశంలో మొత్తం 100 కోట్ల 32 లక్షల 33 వేల 352 ఫోన్లు ఉన్నాయి. అందులో టీనేజర్లు వాడే ఫోన్లు 23 కోట్ల 22 లక్షల 22 వేల 252. అందులో గేమ్స్ ఆడడానికి పిల్లలు వాడే ఫోన్లు 11 కోట్లు. మనతో గేమ్స్ ఆడడానికి ఆడపిల్లలు వాడే ఫోన్లు 12 కోట్లు. లవర్స్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ కోసం వాడే ఫోన్లు 5 కోట్లు. బాయ్ ఫ్రెండ్స్ లేనప్పుడు వాళ్ళు వాడే ఫోన్లు 4 కోట్లు. కొంతమంది కేవలం వీడియో చూడడానికి మాత్రమే వాడే ఫోన్ 50 కోట్లు. 50 కోట్లు ఫోన్ లేకపోతే ఏమి జరగదంటవా? ఒక కాలేజీ కుర్రాడికి భయం, ఎక్కడ వాళ్ళ నాన్న వచ్చి హిస్టరీ చెక్ చేస్తాడేమో అని, దానికోసం నువ్వేం చేసావు? అందుకే ఏసీఎఫ్ లాగా ఏపీఎఫ్ అని ఒకటి స్థాపించా. అంటే ఆది ఫోన్ ఫోర్స్. ఆది ఫోన్ ఫోర్స్. ఇప్పుడు మనం ఎవరైనా ఒక అమ్మాయితో మాట్లాడేమనుకో, మాట్లాడండి అంటే మాట్లాడతారా? మనం ఫోర్స్ చేయాలి. మాట్లాడు, ప్లీజ్ ప్లీజ్ మాట్లాడు, ఏదోటి కొంచెం ప్లీజ్, ఎలాగైనా. అది ఫోన్ ఫోర్స్. ఇలా ఉన్నా పెట్టరా నువ్వు? నిన్న రాత్రి నువ్వు ఎక్కడున్నావు చెప్పు. రాత్రి అది కొని ఎవరితో ఉన్నావు? సరే కొని ఎవరితో మాట్లాడేవరా? ఒరే పాపిస్తోడా, నీచుడా, నికృష్ణుడా, ఎంతమంది జీవితాలు రా చెప్పు. ఏం చేశానురా నేను? ఏం చేశానురా నేను? ఎక్కడున్నావో తెలీదు, ఎవరితో మాట్లాడవో చెప్పు. ఫోన్ కావాలంటే ఎలా వస్తుంది? అందుకే నాకు డౌట్. ఏంటి అది? నేను మొన్న ఒకసారి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్కి వచ్చానా, అప్పుడు చాలా మంది వచ్చారు కదా. అవును. అక్కడే నా ఫోన్ పోయింది. నాకు తెలిసి ఆ రోజు ఆ డ్రామా కంపెనీకి వచ్చిన వాళ్ళే తీసుంటారని నా డౌట్. మరి వాళ్ళే పిలిపిద్దాం ఒకసారి. ఎందుకంటే ఫస్ట్ నాకు యాంకర్ ఓనర్ మీద డౌట్. వాళ్ళే కొట్టేసుంటారండి, వాళ్ళే కొట్టేసుంటారండి. సరే ఓ పని చేద్దాం, ఆ శ్రీదేవి వాళ్ళని పిలిపిద్దాము. పిలిపించి ఆ తర్వాత అసలు మ్యాటర్ చూద్దాం. ఫోన్ చేయి, ఫోన్ చేయి శ్రీదేవి. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. మడత పెట్టి వెళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి బ్రో. ఏమైంది? పెద్ద హిట్ అయింది, తెలీదా నీకు? తెలీదా నీకు? అది కాదయ్యా, మమ్మల్ని ఎందుకు పిలిచారు అని అడుగు. ఓ అదే, ఫోన్ పోయింది బ్రదరు. ఎత్తుకోవాల్సింది కదా. ఎత్తికే దొరకట్లా, అందుకే మిమ్మల్ని అందరినీ పిలిచా. పార్టీ అని పిలిచా? అవును. బౌన్సర్లు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళు ఎవరిని నా మీద పడకుండా చూసుకో. వాళ్ళు మీ మీద పడ్డ పర్లేదు కానీ మీరెవరి మీద పడకండి, చచ్చూరుకుంటారు. ఫోన్ పోయినప్పుడు టెన్షన్ పడద్దు, జీవితంలో అప్ అండ్ డౌన్స్ అన్ని కామన్ గా ఉంటాయి. నా జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, మీ జీవితంలో డౌన్స్ వల్ల అప్పులు ఎక్కువ ఉన్నాయి. అమ్మో పడే టెన్షన్, నా ఫోన్ దొరికినా బాగుండు. అవి నేను నిరూపించుకోవాలి ఫస్ట్. ఇవి లేదని అందులో, ఇవి లేదని అందులో. తమ్ముడు ఏంటి ప్రాబ్లం? ఏంటి? ఫోన్ పోయిందండి. అందుకే స్టాండ్ బై లో ఒక 4 పెట్టుకోవాలి, ఒకటి పోతే ఇంకోటి. మీలాగా 4-4 ఫోన్లు మేము వాళ్ళలేము తండ్రి, మీరు వెళ్ళండి. మీ ఫోన్ పోయిందా? అవును. ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఫోనే కదా, నా చూడండి, ఫోన్ పోతే ఎంత దర్జాగా ఉన్నాను. నీకెందుకు టెన్షన్? మీ బాయ్ ఫ్రెండ్ కదా టెన్షన్. సరే గానీ అది ఇదంతా కాదు. 18-19 ఫ్రీ ఉన్నావా? దేనికి? మాల్డీస్ వెళ్దాం. మీరు ఫ్రీగా ఉన్నారా? అయితే లేదు నాకు. సర్లే, నైట్ ఫోన్ చాటింగ్ అయినా చేద్దాం అట్లీస్ట్. ఆ గ్రూప్ లో ఆవిడ ఉంటదా? అయితే నాకు కుదరదు. ఇప్పుడు ఆవిడ బాగుందని నాకు చెప్తున్నారా మీరు? నువ్వు బాగలేవని చెప్పానే పిచ్చిదారా, పక్క పో. ఏంటి ఫోన్ పోయిందంట? అవునబ్బా. ఫోన్ అనేది అమ్మాయి లాంటిది భయ్యా, దాన్ని జాగ్రత్త చూసుకోవాలి. అమ్మాయి లాగే చూసుకున్నా, అందుకే జారిపోయింది. హలో ఆది, ఒక్క నిమిషం. ఎందుకు అంత టెన్షన్ పడతావు? నువ్వెందుకు ఇంత చెమటలు పడేస్తున్నాయి?
ఎందుకు అది అంత టెన్షన్ పడతావు, నాలా కూల్ గా ఉండొచ్చు కదా. ఒక్క నిమిషం జిత్తు, నీ రికమెండ్ చేస్తున్నారా? సరే గాని ఫోన్ పోతే పోయింది గాని పార్టీ చేసుకో. మీరు బోనాలప్పుడు కాస్ట్యూమ్ ఇంకా తీలేదా? కాస్ట్యూమ్ ఇంకా తీలేదా? నీకు నచ్చింది అన్నావు కదా అందుకని. సరే చెప్పు, పార్టీ చేస్తూ ఎంజాయ్ చేద్దాం. ఓకే, ఫోన్ పోతే పోయిందిలే. ఎంజాయ్ చేద్దాం? హలో, ఆ ఎంజాయ్మెంట్ అనలేదు నేను. పార్టీకి పిలిచావు కదా, ఈ ఎంజాయ్మెంట్ గురించి అన్నా. ఫోనే కదా పోయింది, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నా బాధ ఫోన్ పోయినందుకు కాదు భయ్యా, చార్జర్ మిగిలిపోయింది, అది ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు, అది ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు. మీరు వెళ్ళి కూర్చోండి ఒకసారి, ముందు ఇక్కడ వచ్చిన వాళ్ళు నా ఫోన్ ఎత్తుకోవాలి. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇంతకీ మమ్మల్ని ఎవరు పిలిచారు? నేను పిలవాల, నేను పిలవాల. నాకేదైనా ప్రాబ్లం వస్తే నేనే చూసుకుంటా, ఇక్కడికి వీళ్ళందరూ వచ్చారు, నేను ఫోన్ ఎత్తుక్కుంటా. నేనైతే పిలవాల, మీరు పిలిస్తే వెళ్ళి మాట్లాడండి. ఫోన్ పోయిందని అలుగుతున్నాడు, మరారా మన. మీరు వెళ్ళి మాట్లాడండి. మేడం, మేము అందరికి సర్ప్రైజ్ పార్టీ అని పిలిచాం మేడం. బేసిక్ గా మా ఓడిది ఫోన్ పోయింది, మీరు ఇలా ఎవరి దగ్గర ఉందో ఆ ఫోన్ ఎత్తికిస్తే మా ఓడి హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ రష్మి, కానీ రష్మి ఎలాగైనా నువ్వే మేనేజ్ చేయాలి. రష్మి మేనేజ్ చేసి నేను అక్కడ ఉండి చూస్తాను. చెప్పండి ఏంటి? ఎలాగైనా ఈ రోజు నువ్వే మేనేజ్ చేయాలి. ఏంటి ఎపిసోడ్? ఏజీ, అది తెలియకుండా ఎలాగైనా ఆ గ్యాప్ రాకుండా నువ్వే మేనేజ్ చేయాలి. సరే, ఎందుకు పిలిచారు? నువ్వు గేదెలకు గడ్డేయడానికైనా ఆవిడ పేడేసి పిడకలకు కొట్టడానికి పిలిచాం. ఏ మీరు తీసుకెళ్ళి అమ్ముతారా? అమ్ముతారా? ఎలాగైనా మీరే నా ఫోన్ వెతికి పెట్టాలి, అందుకే దానిలో భాగంగా చిన్న పార్టీ ఒకటి ఏర్పాటు చేశాను కదా. ఈ పార్టీలో ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటే వాళ్ళకి వాళ్ళు ఒళ్ళు మర్చిపోయి ఎలా పడితే అలా కూర్చుంటారు. ఇప్పుడు మన ఫోన్ దొరికేస్తుంది. ఓకేనా? ఫోన్ కోసం పార్టీయా? Yes, తప్పట్లేదు. ఏ ఆ ఫోన్ లో, ఆ ఫోన్ లో మీకు తెలియదు. మీరే మీరే ఉంటే, మీరే మీరే ఉంటే పార్టీలో రావాల్సిన ఒక్కరు రాలేదు. నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏంటంటే దారి తప్పిపోయారంట. ఆ గెస్ట్ మమ్మల్ని అసలు నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్ చేయబోతున్నారు. మొత్తం రెడీ, లెట్స్ వెల్కమ్ ద దారి తప్పిపోయిన గెస్ట్. దారి తప్పిపోయావంట? అంటే ఏదో బుకింగ్ ఓపెన్ అయింది, అది చూడంగానే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ దారి చూసుకుంటూ వచ్చి. సరే, బుక్ అయ్యావా లేదా? అయ్యాను. మన ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం మానస్ బుక్ అయ్యాడు. ఆయన బుక్ అయ్యాడు కదా, నేను పెన్ అయితా. కానీ రాయలేవు కదా, కూర్చో. తప్పకుండా. ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తావు? ఆయన ఏకదాటిగా 3 గంటలు వేస్తాడు డాన్స్. అసలు మీలాంటి వాళ్ళే కావాలి, ఫ్రీగా హ్యాపీగా ఎంటర్టైన్ చేసే వాళ్ళు. అంతే ఓకే, కానీ ఫ్రీగా అయితే కష్టం. మీరేంటి ఎపిసోడ్ చేయమంటే బేరాలు మాట్లాడుకుంటారు ఇక్కడ? ఇన్ని స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకి అయితే అర్థం కాదు, మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి, ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అయితేనే అర్థం అవుతుంది. ఆది గారు కులుకోకండి, అన్ని సుఖాలు మీకే కాదు మాకు కూడా కొన్ని ఉండాలి, వెళ్ళండి. సరే, మానస్ వచ్చేసారు ఎంటర్టైన్ చేయడానికి, ఆది గారు డిగ్నిటీతో కూర్చున్నారు కాబట్టి షో ముందుకు తీసుకెళ్దామా? మీరుండగా ముందుకు వెళ్ళిద్దంటారా? ముందుకు వెళ్ళిద్దంటారా? ఆది గారు మీరు పార్టీ ఇస్తున్నారు కాబట్టి ఒక గేమ్ సెగ్మెంట్ ప్లాన్ చేశాను, మీకు ఓకేనా? Yes. ప్రాపర్టీస్ ప్లీజ్. సో ఆది గారు రండి, వస్తున్నా, నాతో పాటు గేమ్ ఆడించండి. నేను వాళ్ళ చేత చిన్న గేమ్ ఒకటి ఆడిస్తా, ఈ లోపు నువ్వు వాళ్ళ సోఫాలో ఫోన్లు పెట్టుంటారు, అందులో నా ఫోన్ ఉందేమో చెక్ చేయి. నువ్వు తీసుకెళ్ళకు అసలే. సరే, సో గేమ్ ఒకటి ప్లాన్ చేశానండి. ఏంటంటే మ్యూజికల్ చైర్, సాధారణంగా జోడీస్ గా
పరిగెడతారు, మ్యూజిక్ ఆపగానే వెళ్ళి చైర్ మీద కూర్చుంటారు. కానీ చిన్న ట్విస్ట్ ఉంది ఈసారి, ఏంటంటే ఆ జోడి సైకిల్స్ తొక్కాలి. సైకిల్ తొక్కుతూ తొక్కుతూ ఆ సైకిల్ ని స్టాప్ చేసి నీట్ గా స్టాండ్ వేసిన తర్వాత వాళ్ళ పార్ట్నర్ ని ఎత్తుకొని వచ్చి చైర్ మీద కూర్చోవాలి. ఇంకో ఇంపార్టెంట్ విశేషం ఏంటంటే, ఈ వైట్ గీత చూస్తున్నారు కదా, ఈ సర్కిల్ బయటే సైకిల్ ని తొక్కాలి. మీరు తొక్కబోతున్నారు సైకిల్? లేదు, ఆయన సైకిల్ తొక్కడం రాదు కాబట్టి అమ్మాయిని ఎత్తుకోవాలన్నా కుదరక లోపల నుంచి ఉన్నారు. మీకు అది తెలీదా? మీ ఇద్దరు ఎవరైనా సైకిల్ ఎక్కుతున్నారా? నేను ఎక్కట్లేదండి. మరి పిలుస్తాను, ఒక నిమిషం ఆగండి. బాబు మీ ఇద్దరు, మన హీరోలు ఇద్దరు, ఇంకో హీరో అర్జున్ భయ్య, శ్రీకర్ భయ్య, మానస్ భయ్య, రండి. అమ్మాయిని నేను సెలెక్ట్ చేస్తాను. ఓకే, అర్జున్ కి భావనగర్. మీరే సైకిల్ తొక్కేలా ఉన్నారు. ఎవరు తొక్కుతారు ఎవరు ఎత్తుతారు వాళ్ళ ఇష్టం. ఓకే, ఇది రీల్స్ లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మానస్ హైట్ కి, పర్సనాలిటీ కి, లుక్స్ కి సెహర్, రండి. సుజాత గారు రండి. ఈ దూకుడు ఎప్పుడు ఆగుడు కాబట్టి భావన గారు, ఈరోజు ఈ గేమ్ జరగాలి రా, నూరా. నేను చెప్తున్నా కదా, నువ్వు చేయగలవు, పోతే ప్రాణాలు వస్తే పేమెంట్ కానీ పోయి. నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో జీన్స్ వేసుకొని వస్తాను. జీన్స్ వేసుకొచ్చినప్పుడు నువ్వు సైకిల్ ఎక్కిన పర్లేదు, కానీ జీన్స్ లో అవి మాగొద్దు. నాకు ఇంకా చాలా చెయ్యాలి, కోరికలు చాలా ఉన్నాయి జీవితంలో. నీ అదృష్టం ఆవిడే డ్రాప్ అయింది, అదే నువ్వు ఆవిడ డ్రాప్ చేసే పని అయితే. స్వాతి, సైకిల్ తొక్కడం వరకు ఓకే, ఇవ్వండి అవసరమారా ఇప్పుడు మనం సైకిల్ అవి అంత ఓకే, కానీ మీరెందుకు సైకిల్ తొక్కట్లేదు? మాకు వేరే పని ఉంది. ఆది సైకిల్ తొక్కితే భావన రెడ్డి గారు వస్తారట. సైకిల్ ఉండాలిగా. నేను మీకు సైకిల్ ఎక్కడం కావాలి అంతే కదా, మీరు సైకిల్ తొక్కితే నేను మీ సైకిలే ఎక్కుతాను. మీరే సైకిల్ తొక్కుకుంటూ మనకొండ వెళ్ళిపోండి, నేనైతే తొక్కను. భయ్య, ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు సైకిల్ మీద కాకుండా అమ్మాయి మీద కాన్సన్ట్రేషన్. వెనక్కి కూర్చుంటే బెటర్, వెనక్కి కూర్చుంటే బెటర్. ఇతను సైకిల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు, ఈ అమ్మాయి అతని మీద కాన్సన్ట్రేషన్ పెట్టింది, అది కూడా తగ్గించాలి. ఓకే రెడీ. సైకిల్ స్టాండ్ వేసి అమ్మాయిని తీసుకురమ్మన్నారు, ఇతను సైకిల్ కి చైన్ వేసి పంచర్ వేసి మొత్తం. ఫైనల్ గా టూ పేర్స్ మిగిలారు, రెడీ? వీళ్ళిద్దరు 3 2 1 మ్యూజిక్.
తక్క గుండె తట్టి చక్క చక్క చెయ్యి పట్టి ముఖా ముక్కి ముద్దు పెట్టి మెచ్చుకు మెచ్చుకు పిల్లలు సర్రా సర్రా కన్ను కొట్టి ఎర్ర ముద్దు పెట్టి మెచ్చుకు మెచ్చుకు పిల్లలు కాంపిటీషన్ అయితే చాలా గట్టిగా జరిగింది అండ్ కంగ్రాచులేషన్స్ టు బోత్ ద జోరీస్, చాలా సపోర్టివ్ గా ఆడారు. బట్ ఫైనల్లీ వన్ విన్నర్ భావన అండ్ అర్జున్. ఇలాంటి మ్యూజికల్ చైర్ ఇదే ఫస్ట్ టైం చూడడం నేను. చాలా టఫ్ అండ్ ఆల్ ద జోడీస్ ప్లేడ్ సో వెల్, సో వెల్. అండ్ అర్జున్ అండ్ భావన గుడ్. సరే ఏంటి ఇప్పుడు నువ్వు ఆడతావా? పండుగ ఆడతారా? అయితే నేను ఆడతా. అదేంటి ఇప్పుడు దాకా మీకు సైకిల్ తొక్కడమే రాదు, ఏం ఆడతారు? అబ్బా వాళ్ళ నలుగురేనా, మేము కూడా లిఫ్ట్ చేసి కూర్చోబెట్టుకుంటాం. అయితే నేను డిసైడ్ చేస్తాను. రెడీ భావన రెడ్డి గారు మీకోసం. అండ్ ఇటువైపు నటకుమారి గారు. అమ్మాయి అయితే నాకు ఓకే. ఒకటే చైర్ ఉండిపోతుంది అండ్ ఇది ఫైనల్ రౌండ్ అన్నమాట. చైర్ అక్కర్లేదు, తొక్కుతామని నువ్వు అనుకుంటున్నావా? ముందుకు వెళ్తా సైకిల్, ముందు కూర్చుంటావా? నువ్వు ముందు కూర్చున్నావు సరే, నేను సైకిల్ ఎలా తొక్కాలి? కాదురా, నాకు లైన్ కనపడాలి, ముందుకెళ్ళాలి, ఇవన్నీ జరగాలి కదా. మీకు లైనే కనపడినప్పుడు ఈ లైన్ ఎందుకు, ఇక్కడ ఎందుకు లైన్ వేస్తున్నట్టు? ఇక్కడ ఈ లైన్ ఎందుకు అంటున్నా? మో బంతి పువ్వు కంటే పెద్ద పువ్వు పెడుతుంది ఇవిడ జీవులరా. ఒక నిమిషం నాకు ముందుకెళ్ళిపోతుంది. ఇదేంటి మీరు ఎక్కితే నేను తొక్కకుండానే పోతున్నది? సరే వెనకే కూర్చోరా భావన, మ్యూజిక్ స్టార్ట్ చేయండి అమ్మా, కూర్చోగానే లేట్ చేయకండి. ఓకే రెడీ 3, 2, 1 మ్యూజిక్. చిన్న డౌట్, ముందు కూర్చుంటే తొక్కకుండా వెళ్ళిపోతుంది, వెనక కూర్చుంటే తొక్కినా కదలట్లా. మీకు తొక్కడమే రాదు. నా మాటని సరిగ్గా కూర్చో. నేను నిజంగా సర్కిల్ అవతల తొక్కడానికే ప్రయత్నించా, నేను శత విధాలా ప్రయత్నించా, సైకిల్ లాగేస్తుంది లోపలికి. ఇద్దరిని డైరెక్ట్ గా నేను వినర్స్ అని అనౌన్స్ చేస్తా. ఒకటే ఒకటి చేయాల్సింది ఏంటంటే ఒక రౌండ్ వేయండి అంతే. అరే నాకు కొంచెం సపోర్ట్ చేయరా ప్లీజ్. లాస్ట్ రౌండ్ ఫస్ట్ కూర్చో. వినర్స్ మీరే, ఒక రౌండ్ అంతే. జస్ట్ కూర్చోరా, అటెందుకు పోతున్నావురా? నేను ఇప్పుడు జీన్స్ వేసుకొస్తా వెళ్ళి. నీకు దండం పెడితే ఇంకోసారి జీన్స్ అనే మాట మాత్రం అనకరా. దాదా జల 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 పాతం సెల 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 ఏరు నేను సెల సెల. ఎవరికి రా జలపాతం అసలు? నన్ను అసలు అడ్డు పోనిచ్చావా నువ్వు? మనుషులు కన్ఫ్యూజ్ అవటం చూసావు కానీ ఫస్ట్ టైం సైకిల్ కన్ఫ్యూజ్ అయిపోయింది, ఎటు పోవాలో తెలియదు. అది గారు మీకు జెన్యున్ ఛాన్స్ ఇచ్చారు, ఇంకా మీరు ఓడిపోయారు అంతే. మీరు వెళ్ళి కూర్చోండి భావన గారు, రెస్ట్ తీసుకోండి కాసేపు. సైకిల్ తొక్కలేకపోయారు. అది నా మాట వినలేదురా? రష్మిగా
గారు వాళ్ళే కాదు మేము ఆడతాం. ఎవరితో? నేను నూకరాజు. సరే రండి, సైకిల్ పెడతానే ఇంటికి తీసుకుని రాడండి. ఏమైందిరా? ఇలాంటి ప్రాంకులు అప్పుడప్పుడు టీవీలో కొన్ని చూపిస్తారు అని చెప్పడం కోసం చేసే ద్రాక్షరసం అంతా నా యాక్టింగ్ ఎలా ఉంది? నువ్వు యాక్టింగ్ చేస్తావని తెలుసు కానీ మరి ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తావని తెలియదు రా. శ్రీదేవి డ్రామా కంపెనీలో మనందరికి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు పండు అండ్ మానస్. లెట్స్ వెల్కమ్ దెం. సోనాపానాది సో రాణి పానాద సో రాబ్రి సా ఇంట్రో ఆపు దుమ్ము లేపు. డ్యాన్స్ బ్రో, లైక్ బ్రో. కమ్ ఆన్ డ్యాన్స్ బ్రో, యమ్మా యమ్మా బీట్స్ బ్రో, జిందగీన జోకు బాక్స్ బ్రో, ఎర్రచో రచ్చా రాక్స్ బ్రో, మజా పిచ్చా పీక్స్ బ్రో, మనల్లా పే పగాడవడు బ్రో. అరే నెత్తో చూస్తే ప్రతి లైఫ్ వెరీ షార్ట్ ఫిల్మ్, ఖుషిందైనా దాని సైజు పెంచలేము నమ్ము, కానీ నువ్వు దాన్ని తలుచుకుంటే ప్రతి ఒక్క ఫ్రేమ్ అల కలర్ ఫుల్ గా మార్చగలవు రో. మడియర్ మార్కండయ్య మంచి మాట చెప్తారా, మళ్ళీ పుట్టి భూమి దగ్గరే రావు నిజం తెలుసుకో, ఏంటిది ఇంత చిక్కడిగా ఉంది, పవర్ లేదా? ఏమండి ఎవరు లేరా? హలో మాస్టరు, గురుగారు, హలో తమ్ముడు, కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం. వయ్యారి బామా నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర, ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో దడదడ. భస్మాసురుడు ఉండే వాడు తెలుసా? మీ మనుషులందరూ వాడి వారసులు, ఎవడి తల మీద వాడే పెట్టుకుంటారు, ఇంకెవ్వడికి ఛాన్స్ ఉంది. మరి నువ్వు దగ్గరెప్పుడు లేదు లేదు అంటావే, అదే నేను. టైం అయిపోయింది కానీ త్వరగా ఆడియన్స్ ఎంటర్టైన్ చేసి వెళ్దాం పద. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలంటే మీ కాస్ట్యూమ్ చూడండి, నా కాస్ట్యూమ్ చూడండి. మరి నా కాస్ట్యూమ్ చేంజ్. మ్యూజిక్. ఏ శర్మ, శర్మ గారు, నేనేం పాడుతున్నాను మీరు ఏమి వినిపిస్తున్నారు? అసలు నా ఊపందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిషియన్స్ లేరా? నడుపు సన్న నాగరాలు ఎవరు కానీ కాదు. అబో 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 బేడ పరగ టిక్కి ఏ మళ్ళీ
బ్రో, వెళ్ళే ముందు ఒక్కసారి మీ వింటేజ్ డాన్స్ సినిమాలు ఎక్కువ చూస్తావంటారు నువ్వు నువ్వు కొట్రా ఎవరు చేశారు బాయ్స్ రండి 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 ఆడు 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 చిందులాడు ఆడు 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 చిందులాడు. అయితే ఇంద్రజ గారు, ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? మనస్, ఓ మై గాడ్, పవర్ స్టార్ అంటేనే ఇన్బిల్ట్ ఒక క్వాలిటీ ఉంటుంది ఆయన డాన్స్ లో, ఏదో ఒక తెలియని ఒక యూనిక్నెస్ ఉంటుంది. యు ట్రైడ్ 99% టు బ్రింగ్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ గైస్. సరే, ఏదో సర్ప్రైజ్ పార్టీ అన్నారు, ఏంటి సర్ప్రైజ్? ఏంటి సర్ప్రైజ్? ఏమి లేదు, జనరల్ గా నా ఫోన్ ఎవరికైనా దొరికినా వాడికి ఎలాగో నిజం తెలుస్తుంది. అదేదో నేనే ఇక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీలో అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే బేసిక్ గా నేను ఇప్పటి వరకు మన జబర్దస్త్ గానీ అలా కంటెంట్ కోసం లైన్ వేయడం ఇలాంటివి చేశాను. నేను బయట నిజంగా నేను లవ్ చేసిన అమ్మాయి ఒక అమ్మాయి ఉంది. ఆమె ఇక్కడ వచ్చారా? ఎస్. అంటే నేను స్టేజ్ మీద ఇలాంటివన్నీ చేయడం వల్ల తను ఫీల్ అవుతుంది కాబట్టి ఇంకా డైరెక్ట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీకి తనని పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యాను. మీరు పర్మిషన్ ఇస్తే నేను పిలుస్తాను. సరే, పిలవండి. బేబీ, ఒకసారి స్టేజ్ మీదకి రామా. ఈ బాబుకి మీరు బేబీయా? అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్. అయితే విహారిక గారు, మీరు ఆది గారిని లవ్ చేస్తున్నారు? చేస్తున్నాను. ఆది గారు, మీరు విహారిక గారిని లవ్ చేస్తున్నారు? Yes. కన్ఫర్మ్. మీరిద్దరు ఒకరినొకరు లవ్ చేసుకుంటే నేనెవడ్నే? అదే అడుగుతున్నా, ఎవడ నువ్వు? దాన్ని అడుగు చెప్తుంది. దాన్నే నా లవర్ ను పట్టుకుని దాన్ని దీన్ని అంటున్నావు, ఎవడ నువ్వు? ముందు దాన్ని అడుగు, నేను ఎవడన్నా చెప్తుంది. మళ్ళీ దాన్ని అన్నాడు ఎవరు ఇంతకి? చెప్పు అన్నయ్య. అన్నయ్య? మరి ఈడెవడు? తినుకుడు అన్నయ్య. అన్నయ్య, 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 అన్నయ్య. అందుకే నా ముద్దుగా బేబీ అని పేరు పెట్టారు. నేను ముద్దుగా బేబీ అని పిలుచుకుంటున్నాను అనుకున్నాను, కానీ ఇది నిజంగా బేబీ అని నాకు తెలియలేదు. ఇప్పుడు నీకు ప్రూఫ్లు కావాలి, అంతేనా? ప్రూఫ్లు కూడా ఉన్నాయా? నా దగ్గర అన్ని ఉంటాయి. ఒక్క నిమిషం, ఇందులో ఆనంద్ ఎవడో విరాజ్ ఎవడో తెలియాలి. ఫోటోలు ఏంటి ఫస్ట్? ఫోటోలు వేయండి. ఎవడు ఒరిజినల్, ఎవడు డూప్లికేట్ తెలియాలి. అదిగో ఈడు విరాజ్, నేను ఆనంద్. నాది ఫోటో కూడా లేదురా. ఆ వెనకాల ఉన్నది నువ్వే, బ్లర్ లో ఆ వెనకాల ఉన్నావు కదా. నేను వెనక్కి తిరిగి చూసి ఎవరో అనుకున్నాను, కానీ మీ ఇద్దరు వాళ్ళు. ఇంకా చూస్తావా? ఇంకా ఉన్నాయా? ఇంకోటి వేయండిరా. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఏమే, నన్నే మోసం చేస్తావు నువ్వు? ఏరా, నా బేబీని పట్టుకుంటావరా నువ్వు? ఎంతమంది వచ్చారేంట్రా? అదే నాకు డౌట్ వచ్చింది, ఎంతమంది వచ్చారేంటి? బేబీ, అందరూ అన్నయ్యలేనా? అవును అవును. ఇందులో విరాజులు ఎంతమంది, ఆనందులు ఎంతమంది, బయటికి తీవా. విరాజ్, ఆనంద్, 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 విరాజ్, విరాజ్, విరాజ్. ఆఖరికి ఈ కూడా వదలలేదా నువ్వు? ఈడు విరాజా, ఈడు విరాజా.
ఇంకా భయ్యా ఇదంతా కాదు, ఫస్ట్ వచ్చింది మన ఇద్దరం, ఈ మిగతా పులిహోర బ్యాచ్ అందరిని పంపించండి, మన ఇద్దరం డిస్కస్ చేసుకుందాం, తర్వాత మాట్లాడదాం. ఒక్క నిమిషం భయ్యా, నీకంటే ముందు నేను బేబీతో ఒకటి తేల్చుకోవాలి. ఎంతోటి దానికి నువ్వు నాకు మళ్ళీ ఒక లవ్ లెటర్ రాసావు, అది నేను అప్పుడు ఎప్పుడు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి. అది ఐ లవ్ యు. నువ్వు డ్రాప్ అవ్వు భయ్యా. భయ్యా నువ్వు 2 సంవత్సరాలు, నేను 3 సంవత్సరాలు. మీ ఇద్దరు డ్రాప్ అయిపోయింది. ఆ లాస్ట్ పాంప్లెట్ మీద ఉంది నువ్వారా, అయితే చేసుకో, మాకు ప్రాబ్లం ఏం లేదు. సరే నువ్వు 2 సంవత్సరాలు, నేను 3 సంవత్సరాలు, నువ్వే కాంప్రమైజ్ అయిపో. మనం కాదు అమ్మాయి చెప్పాలి, అది గారే కావాలి. ఎంత రేటింగ్ లో ఉంటే మాత్రం అలా వెళ్ళిపోతారా భయ్యా. సర్లే ఇంకొకరిని ఎత్తుకుందా. ఏముంది ఏమి, విరాజు గారికి అన్ని ఇచ్చి నాకు చెయ్యిస్తావా? థ్యాంక్ యూ సో మచ్. రా బేబీ కూర్చో. షాక్ నుంచి బయట రాలేకపోతున్నాను. ఆల్మోస్ట్ నీలవర కూడా ఇలాగే ఉంటాలే, వాడు పెద్ద బేబీ, వాడు పెద్ద బేబీ. సో మొత్తానికి ఒక చిన్న ఫన్ సెగ్మెంట్ స్పూఫ్ లాంటి చేశారు, అంతే కదా? అంతే, చిన్న బేబీ, ఈ మధ్య బాగా ఫేమస్ బేబీ సినిమా. అవును అవును. సో ఇంద్రజ గారు ఈ చిన్న స్పూఫ్ వీళ్ళేదో ట్రై చేశారు, మీకు ఎలా అనిపించింది? ఆయన ఏది చేసినా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలని చేస్తారు, అది 100% చేశారు. ఎలాగూ నా ఫోన్ పోయింది కాబట్టి అలాగే ఇక్కడ ఉన్న అందరి ఫోన్లు పోతే బాగుండు అన్నది నా. అదేం సాడిజం అండి? అంటే ఐ మీన్ పోవడం అంటే పోవడం కాదు, అందరి ఫోన్లు తీసుకొచ్చి ఇక్కడ సెంటర్ లో పెడతాం, ఒకటి కళ్ళ గంతలు కడతాం, వాడు రాండమ్ గా ఒక ఫోన్ తీస్తాడు, ఆ ఫోన్ లో అసలు ఏం జరుగుతుంది అనేది మనం ఓపెన్ గా చదివేస్తాం. రెడీయా? అందరూ ఓకేనా ఈ గేమ్ కి? మరి కెన్ వి హావ్ ది ప్రాపర్టీస్? ఒక్క నిమిషం, మీ ఫోన్ పోయిందని ఇంతమంది ఫోన్ తెప్పించారు, ఇందులో మీ ఫోన్ ఉందా? ఫోన్ రిలేటెడ్ కాబట్టి ఫోన్ గేమే ఆడబోతున్నా ఇప్పుడు. మీ ఫోన్ పోతే వేరే వాళ్ళ లైఫ్ లో ఎందుకు పోగొట్టుకుంటుంది? ఎలాగో నా ఫోన్ అక్కడ దొరికిద్దా, నా సీక్రెట్ బయటపడిద్దా, మరి అలాంటప్పుడు ఎక్కడ ఉన్న సీక్రెట్ కూడా బయటపడాలి కదా. నీ కళ్ళే మోస్తా ఏదో ఒక ఫోన్ తీ, ఓకేనా? రెడీ. భాస్కర్ గారిదా ఇది? ఇంత పెద్దది మనోడిదే రా బాబు. ఓపెన్ చేయి, నువ్వు నాటకాలు వద్దు. ఫేస్ లాక్ మేకప్ వేసుకుంటే కానీ రాదు. నువ్వు మాకు మేకప్ వేయకు, తీ. నేను ఎక్కడ డైరెక్ట్గా వాట్సాప్కి వెళ్తా. వాట్సాప్ ఓపెన్. ఏమే సాయంత్రం 5 గంటలకు వస్తా. ఏమే సాయంత్రం 7 గంటలకు వస్తా. ఏమే సాయంత్రం 9 గంటలకు వస్తా. ఏమే సాయంత్రం 10 గంటలకు వస్తా. ఎవరా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? 5 గంటలకు వస్తా అని ఎవరికి పెట్టావు, 7 గంటలకు వస్తా అని ఎవరికి పెట్టావు, 9 గంటలకు వస్తా అని ఎవరికి పెట్టావు? మనకి షూటింగ్ టైం పాడు ఉండదు కదా, 4 టైంలు ఇస్తా, ఏదో టైం కుదిరితే. నువ్వు 4 టైంలు ఇచ్చావు, ఓకే, ఇక్కడ 4 నంబర్లు ఉన్నాయి. 4 నంబర్కి 4 టైంలు ఎందుకు, ఒకే నంబర్కి 4 టైంలు ఇవ్వాలి కదా. మా ఇంట్లో అప్పుడప్పుడు సెల్ టవర్ సరిగ్గా పనిచేయట్లేదండి, అందుకే 4 నెట్వర్క్లు తీసుకుని పెట్టా. ఏ దొరకపోయినా ఇదైతే దొరికింది మాకు. నీ చెప్తాను తాతయ్య, నీ చెప్తాను తాతయ్య. రారా నాన్న. ట్యాంక్ బండి ఉందా? ఉంది. అక్కడ 7 గంటలకు వెళ్తాడు. ట్యాంక్ బండి దగ్గర ఒక ఇల్లు. ఓకే, అక్కడ అలా అని తిరిగేసి అలా ఆడుకొని అలా ఆడుకొని వెంటనే ఎర్రగడ్డకి వెళ్తాడు. ఎర్రగడ్డ దగ్గర ఉందా? షండులో, షండులో అక్కడికి వెళ్ళి అయిపోయింది. మళ్ళీ ఎర్రగడ్డ నుండి మెట్రో ఎక్కి సికింద్రాబాద్ వస్తాడు. ఆడింకా అలా అని మళ్ళీ ఫస్ట్ ఇంటికి వెళ్తాడు. అక్కడ మళ్ళీ ఆడుకొని మళ్ళీ నాచారం వెళ్తాడు. మళ్ళీ ఫస్ట్ ఇంటికి ఎందుకు వచ్చాడు డైరెక్ట్ గా నాచారం వెళ్ళకుండా? అంటే పెద్దోడు అడిగాడు నాన్న ఎక్కడా అని. ఇదేదో పెద్ద సినిమా స్టోరీ నువ్వు చెప్పడం, ఈ నువ్వు కొట్టడం, ఎక్కడ తెలిసిపోద్దని దీన్ని సినిమా స్టోరీ చేసేసావా? కరెక్ట్ గా మాట్లాడుకుంటూ పోతే ఈ సెగ్మెంట్ మొత్తం ఈ ఫోన్ మీదే జరిగేటట్టుంది. నువ్వేళ్ళు చెప్తా, ఇంకో ఫోన్ తీరా. ఇదే కదా నీ ఫోను? అవును. ఓపెన్ చేసి నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి. నాకు తెలిసి ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ మీ దాంట్లో కూడా ఉండదు, అంత ఉంది ఇక్కడ.
లక్ష్మి బ్యాంక్ బ్యాలెన్స్ 2 రూపాయల. 2 రూపాయలు కాదు కానీ నేను నిజంగా షాక్ అయ్యాను. ఆ అమ్మాయి బ్యాంక్ బ్యాలెన్స్ 5,000 రూపాయలు ఉంది. కావాలని చూడండి మీరే. సరే ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఫోను? నెక్స్ట్ అర్జున్ భయ్యా. ఆయన ఆయన ఫోన్ ఓపెన్ చేయి, మంచి చాలా చాలా విషయాలు దొరుకుతాయి. రేయ్ నీ ఫోన్ లో ఉన్నాన్ని ఎవరి ఫోన్ లో ఉండలేము. నా ఫోన్ లో ఎందుకుంటారా? పెళ్ళైన నా ఫోన్ లో ఎందుకుంటారా? నీ ఫోన్ లోనే ఉంటుంది. అరే వచ్చిన దగ్గర నేను చూస్తున్నాను, అనవసరంగా ఎందుకు నన్ను గెలుగుతున్నా? నాకు అర్థం కావట్లా. పేమెంట్ ఇచ్చింది ఎందుకు? పంచలేయడానికి కదా తీసుకోవాలి. అంటే పేమెంట్ ఇచ్చారని చెప్పేసి నువ్వు అలాగ ఏది పడితే అది అనేస్తావా? అయ్యి ప్రదీప్, ఇలా అయితే కష్టం ప్రదీప్. ఇలావరనే కదా పంచలేసేది, ఊరికే ఇలా పెట్టి. నాట్ కరెక్ట్ అబ్బా. నేను వచ్చినప్పుడు కూడా ఎంట్రీ అప్పుడు కూడా అన్న ఇష్టం వచ్చినట్టు ఏదో, అంటే చాలా ఇండీసెంట్గా. అవసరం లేదు కదా. సరే నేను ఇక్కడ వేసాను ఫీల్ అవుతున్నావు, నువ్వు ఇక్కడ కాకుండా బయట చాలా షోస్ లో కూడా వేసావు, మేమన్నా ఫీల్ అయ్యాము. ఎప్పుడు వేసాను చెప్పు. నేను నువ్వు ఎప్పుడు అసలు ఏం అనలేదు. నేను నువ్వు ఎప్పుడు ఒకటి కూడా అనలేదా నన్ను? నేను ఎప్పుడు అనలేదు. నేను నీకు ఎప్పుడు మర్యాద ఇచ్చి మాట్లాడాను? మర్యాద ఇచ్చి పూచుకుంటాను నేను. నువ్వు పంచులు ఎవడ మీద వేయలేదా? ఎందుకు వేసాను? నీ మీద వేసాను నేను. అయిపోతే కాదు నువ్వేమన్నావు? అరే పేమెంట్ ఇచ్చింది నాకు పంచులు వేయడానికి. బల్గర్ పంచులు వేయడానికి కాదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కాదు. డాన్స్ చేస్తాడు 3 గంటలు కాసేపు ఆకుండా అన్నాను. ఎందుకు అన్నావు అలాగా? అవసరమా? ఏ ఇలా అయితే రావద్దని చెప్పు ప్రదీప్. నువ్వు ఎలా ఫీల్ అయితే అసలు రావడం ఎందుకు రా షోకి? ఓకే గైస్ గైస్ వన్ సెకండ్, ఇద్దరు కొంచెం మెచ్యూర్ గా హ్యాండిల్ చేయండి సిచువేషన్ ని. బోత్ ఆఫ్ యువర్ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ కాబట్టి చెప్తున్నాను, ఇప్పుడు మీ మీద పంచులు ఆది చేస్తున్నాడు, ఎవరు జోక్ గా తీసుకుంటున్నారు కదా. అరే ఒకళ్ళ మీద పంచేసేసి హైలైట్ అయిపోయి నేను ఏదో పెద్ద తోపు అని అనిపించుకోవడం కాదు. కరెక్ట్ గా ఎప్పుడు ఎవరిని అనుకోడు. పంచేసినప్పుడు లైట్ గా తీసుకున్నావు నువ్వు. అసలు షోకి రా, నాకు తీసుకోడు. ఏ మాట్లాడుతావు అర్జున్? అందరు పర్సనాలిటీ డిఫరెంట్ గా ఉంటది అంతే. ఇప్పుడు షో అన్నాక అందరు పంచలేస్తారు, ఏదో ఒకదానికి రెండు దానికి అంటే వేస్తారు 10 సార్లు. దానికి ఫీల్ అయితే రావద్దని చెప్పు. నువ్వు రావద్దయ్యా ఫస్ట్. నీతో మాట్లాడలే. అయ్యా ఇందాటి నుంచి మీరు గొడవ పడుతున్నప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నాను. భాస్కర్ నీ దానికి లోకల్ కాకు లాంటి కాల్ చేస్తున్నా. పంచన్నాక అందరూ వేస్తారు. ఇప్పుడు ఇందాక ఆది భయ్య అది లవ్ చేశాడు, నిజమని నమ్మారు కదా? నోకరాజ్ చేశాడు, నిజమని నమ్మారు కదా? మరి మేం చేసింది కూడా నిజమని నమ్మాలి. మీరే కాదు ప్రాంకులు చేసేది, మేము ప్రాంకులు చేస్తే ఇలా ఉంటది. భయ్యా సూపర్ చేశారు, ఇద్దరు బాగా చేశారు. ఇప్పుడు దాకా జరిగిన అన్ని ప్రాంకులే ఒక లోకల్ కాకు లాంటి కాల్ తప్ప. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు చూపించిన సినారియోస్ అన్ని మిగతా ఛానల్స్ లో గానీ మిగతా షోస్ లో గానీ ఇట్లాంటివి జరుగుతూ ఉండేయని ఆ చిన్న కాన్సెప్ట్ తీసుకొని. చాలా సార్లు ఆడియన్సే మన టీవీ ఛానల్స్ లో వచ్చే షోల్లో ఇలాంటి ప్రోమోలు చాలా చూస్తుంటారు. ఆ ప్రోమోల్ని స్పూఫ్ చేయడమే ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో అదొక సెగ్మెంట్. అండ్ ఏదైనా ఇదంతా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం మాత్రమే. ఇక్కడ మాట్లాడుతున్నారు కదా, ఇది కూడా ప్రాంకే, ఇది కూడా ప్రాంకే. ఇంకో ప్రాంక్ వచ్చిందో. అబ్బా నువ్వు ఆల్మోస్ట్ 9 సంవత్సరాల నుంచి యాంకరింగ్ అని ప్రాంక్ చేయొచ్చు. మేము ఒక 4 ప్రాంకులు చేస్తే నీకు. హలో ఏంటి ఆది గారు? ఏమైంది? మీ ఫోన్ నుంచి ఆది లీక్స్ అయిందంట. మరి నాది కదా లీక్ అయింది, నువ్వెందుకు షాక్ అవుతున్నావు? అరే నరేష్ వాట్ హ్యాపెన్? ఏదో నా ఫోన్ నుంచి లీక్ అయింది అంట. అవునా? ఏయ్ భయపడు భయపడు. మన వాళ్ళందరినీ స్క్రీన్ కవర్ చేయమనవా? ఏంటది రూపా ఆంటీ? హాయ్ మా. మా అయితే ఈయన అంటుంటారు. ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. మా హస్బెండ్ ఉన్నాడు. ఏంటి హస్బెండా? ఏంటి హస్బెండా? ఒక్కసారి కుదరదు ప్లీజ్, నీకు బాగా అలవాటు అయిపోయింది.
అబ్బా ఇంట్లో అందరూ ఉన్నారు, కనీసం వీడియో కాల్ అయినా. ఒరే మీ ఆయన వస్తాడు, మళ్ళీ చేస్తా బాయ్. ఒకసారి అనేది ప్లీజ్, ఆయన పిలిస్తే నాకు ఇవ్వాల్సిన అప్పు నాకు ఇచ్చేస్తాడు. నువ్వు అప్పడగలేదేమో అనిపిస్తుంది. వాళ్ళ హస్బెండ్ నేను రమ్మను రా ఒకసారి, కుదరదు అందావిడ, ప్లీజ్ అన్నాను. నీకు బాగా అలవాటు అయిపోయింది అప్పడగటం, ప్లీజ్ అర్థం చేసుకో అని నేను అన్నాను. అబ్బా ఇంట్లో అందరూ ఉన్నారు, కనీసం వీడియో కాల్ అయినా చూపించు అని అప్పడుగుతాను అన్నాను. వీడియో కాల్ నోట్లు చూపిస్తే మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుందా ఏంటి? మా ఆయన వస్తున్నాడు, మళ్ళీ చేస్తా బాగుంది అంతే, దానికి అర్థం కాల. నాకు అర్థమైంది కానీ మాకు అర్థమైంది, మాకు అర్థమైంది. అసలు అక్కడ స్టార్టింగ్ టుడే, అసలు అప్పు గురించి ఎక్కడ ఏం మాట్లాడారు? ఓ ఇంకోటి వచ్చింది, ఇదేంటి కల్పన రాంప్రసాద్ అంటే రాంప్రసాద్ ఫ్రెండ్ మా కాంబినేషన్ ఇది. హాయ్ మా, హలో గుర్తున్నానా? ఈ రోజు కుదురుతుందా? ఎవరికి రా కుదురుతుంది, కుదరదు. ఎందుకు? నువ్వు కొద్దిసేపు తర్వాత పఠించుకో. అలా ఏం లేదు, అడ్రస్ పెట్టు. అడ్రస్ పెడదా? వచ్చాయి, ఇవాళ కుదరదు. వై నేను గోవా షూట్ లో ఉన్నా, నువ్వు రమ్మంటే గోవా వస్తా. ఎవరు గోవా షూ? మీరు ఉన్నారా? కల్పన ఉందా? కల్పన రాంప్రసాద, కల్పన రాంప్రసాద. అసలు ఇలాంటివి మీరు కూడా చేస్తున్నారా? మీరు నా ఫోన్ లో చేయబోయి రాంప్రసాద్ ఫోన్ అన్ని లీక్ చేస్తున్నారు. ఆడియన్స్ ఏదో సరదాగా చిన్నగా మేమే అది మార్ఫ్ చేసి ఆది గారు ఫోన్ నుంచి వచ్చిందని ఏదో క్రియేట్ చేసాము. ఇదంతా సరదాకి మాత్రమే, నిజంగా ఏం లేదు, జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఇది మన ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీ హిలేరియస్ ఎపిసోడ్, అన్ని ప్రాంక్స్ తో ఫుల్ ఉన్న ఎపిసోడ్. అయ్యన్నీ ఓకే, ప్రాంక్లన్నీ, ఇంతకి నా ఫోన్ రియల్ గా పోయింది. అది ఎక్కడ? ఏ ఫోన్? ఎలా ఉంటుంది ఆ ఫోన్? ఐఫోన్. ఐఫోన్ 6? Yes. మా ఓనర్ గారి దగ్గర ఉంది. నాకు తెలుసా, ఫస్ట్ ఆవిడ గొడవ చేసినప్పుడు అనుకున్నా ఆవిడ దగ్గరే ఉంటుంది ఆ ఫోన్. యాక్చువల్గా అది నా దగ్గర లేదు, కానీ ఎక్కడ ఉందో నాకు తెలుసు. కానీ అది ఇచ్చే ముందు కొంచెం డీలింగ్ మాట్లాడాలి, నేను అక్కడికి వస్తాను. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ఎండ్ కి వచ్చేసాము మ్యామ్. సో ఫోన్ ఎక్కడ ఉందండి? ఆది గారు, అది ఒక అమ్మాయి చేతిలో ఉంది. మీరు అమ్మాయి మీద అతి దారుణంగా పంచులు వేయడం వల్ల తను తీసి దాచేసింది. సో మీరు సారీ చెప్తే ఆ అమ్మాయి ఇవ్వడానికి రెడీగా ఉంది. నా ఫోన్ ఉంచుకోమనండి ప్లీజ్. ఓకే హ్యాపీ. అదేంటి ఆ ఫోన్ గురించి కదా ఇంత పెద్ద పార్టీ పెట్టించారు. సారీ విషయానికి వస్తే నాకు ఫోన్ అవసరం లేదు. సారీ చెక్కపోతే ఆ అమ్మాయి కూడా ఇవ్వనని చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్, వెల్కమ్. ఆల్ రైట్, ఇదండి మన ఈవాలిటి శ్రీదేవి డ్రామా కంపెనీ హిలేరియస్ ఎపిసోడ్. ఏమన్నాలండి, అన్ని ప్రాంక్లే ఈ రోజు. కానీ నెక్స్ట్ సండే మళ్ళీ కలుద్దాము. నెక్స్ట్ ఎపిసోడ్ లో నో ప్రాంక్స్. టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ హ్యాపీ సండే.